మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జనవరి 2న ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా? అసలు ఈ రోజున ఉపవాసం ఎందుకు ఉండాలో కూడా తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా కొలిచే రోజు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. మన హిందూ ధర్మాల ప్రకారం ముక్కోటి ఏకాదశిని ఎప్పుడు చేస్తారు అంటే సూర్యమానం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున. వైకుంఠ ఏకాదశి పర్వదినంగా భక్తి శ్రద్ధలతో ఈ ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఇది పుష్యశుద్ధ ఏకాదశి రోజున వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున అన్ని వైష్ణవాలయాలలో కూడా శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వార దిశలో దర్శనం ఇస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూమిపైకి వచ్చి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారని మన పండితులు చెప్తూ ఉన్నారు. 3 కోట్ల దేవతలతో వచ్చి దర్శనం ఇస్తాడు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశిని త్రికోటి ఏకాదశిగా, పుత్ర ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే క్షీరసాగర మదనంలో ఆలాహలం పుట్టింది. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులకు ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. అదేవిధంగా ఈ రోజున ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలి అని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందండి. చాలామందికి ఈ రోజున ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది. అలాంటి వారు ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలి. ఈ రోజున చాలామంది సూర్యోదయానికి ముందే గుడికి వెళ్ళి ఆ వెంకటేశ్వరుని ఉత్తర దిశలో దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున ఉపవాసం చేయాలి అనుకునేవారు గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని కూడా తినరు. కానీ దేవుని ప్రసాదం వద్దు అని చెప్తే వారికి దోషం కలుగుతుంది. కాబట్టి గుడిలో పెట్టే నైవేద్యాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. అలాగే ఈ రోజున దేవుణ్ణి దర్శించుకొని ఇంటికి వచ్చిన తర్వాత నుండి ఉపవాసం పాటించాలి. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అని అనుకుంటారో వారు దశమి రోజు రాత్రి ఆహారం తినకుండా ఉండాలి. కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి. ఇక ఈరోజు రాత్రి జాగారం చేయాలి. జాగారం చేస్తున్న సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణుమూర్తికి సంబంధించిన కథలను చదువుకుంటూ ఉండాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు మళ్ళీ శ్రీహరిని దర్శించుకొని ఉపవాస దీక్షను విరమించాలి. ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణుడికి ఆహారం పెట్టిన తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక సలహా ఇచ్చింది. అదేమిటంటే ఏకాదశి రోజున పండ్లు, పచ్చిపాలు, ద్రవ పదార్థాలు తీసుకోవద్దు. ఈరోజు మహాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి బియ్యంతో కూడుకుని ఉన్నటువంటి ఎటువంటి పదార్థాలైనా సరే ఏకాదశి రోజున తినకూడదు. ఇక ఈ రోజున గుడిలో పెట్టే నైవేద్యము పండ్లు, పాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. కానీ వీటిని మితంగా తీసుకోవాలి. తినవచ్చు అన్నారు కదా అని కడుపు నిండా తినకూడదు. ఇక ఈరోజు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోయినా ఏమీ కాదు. వీరు పూజ, దేవాలయ దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస నియమం పెట్టడం వెనుక ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. అదేమిటి అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని అంటూ ఉంటారు. ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం, మనసులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
ఏకాదశి రోజున ఉపవాసము జాగరణ పాటించటం ద్వారా శరీరము మనసు రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో భగవంతుని మీద మనసు లగ్నం చేస్తే పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం జాగరణం చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకోండి. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు దశమి రోజు రాత్రిన పండ్లు కానీ టిఫిన్ కానీ తిని పడుకోవాలి. ఆ తర్వాత ఏకాదశి రోజున కేవలం తులసి నీళ్లను మాత్రమే తీసుకోవాలి. పూర్తిగా ఉపవాసం చేయలేని వారు మాత్రమే పండ్లు పాలు తీసుకోవాలి, అవి మితంగానే తీసుకోవాలి. ఆ తర్వాత ద్వాదశి రోజున ఒక్కసారిగా ఆహారం తీసుకోకూడదు. ద్వాదశి రోజున దైవ దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ చేయాలి. మధ్యాహ్నం ఆహారం తీసుకోకూడదు. రాత్రి సమయంలో కూడా టిఫిన్ చేయటం మంచిది. అలాగే ద్వాదశి రోజు మధ్యాహ్నం పడుకోకూడదు. ఒక్కరోజంతా కూడా ఉపవాసం చేసి మరుసటి రోజు వెంటనే ఆహారం తినటం వల్ల జీర్ణకోశ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా దశమి రోజు ఉపవాసం స్టార్ట్ చేసి ద్వాదశి రోజుకు ఉపవాసం పూర్తవుతుంది. ఇలా చేయటం వల్ల దైవ అనుగ్రహం పొందుతారు, అలాగే ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది. అలాగే ఉపవాసం చేసేటప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. అలాగే ఉపవాసం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా బ్రాహ్మణులకు ఆహారం పెట్టిన తర్వాతనే మీరు ఆహారం తీసుకోవాలి. అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు పారణ చేసి ఒక బ్రాహ్మణుడికైనా సరే ఆహారం పెట్టిన తర్వాతనే మీరు ఆహారం సేకరించాలి. బ్రాహ్మణులకు ఆహారం పెట్టకుండా మీరు ఆహారం సేవిస్తే ఉపవాసం ఫలితం దక్కదు. అలాగే బ్రాహ్మణులు మీకు సమీపంలో లేనప్పుడు ఆవుకు కానీ బిచ్చగాళ్లకు కానీ ఆహారం పెట్టి మీరు భుజించాలి. ఇలా చేయటం వల్ల పుణ్యం దక్కుతుంది. ఎదుటివారు ఆకలిని తీర్చిన వారు కూడా అవుతారు. అలాగే అన్నదానం చేసిన కారణంగా అన్నపూర్ణాదేవి ఆశీస్సులు కూడా మీకు కలుగుతాయి. ఉపవాసం ఉండటం వలన జీర్ణక్రియకు విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలి వృద్ధి అవుతుంది అని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏమి చేసినా చేయకపోయినా ఇతరులకు అన్నదానం చేయటం వలన కోటి జన్మల పుణ్యం దక్కుతుంది. ఈ రోజున స్వామివారికి పాయసం, రవ్వ లడ్లు, జామకాయలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలంతో పాటు అనుకున్న పనులు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ రోజున నిష్టతో వ్రతమాచరించే వారికి మరో జన్మ ఉండదని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ రోజున మరణించిన వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజున జాగారం చేసేవారు గోవింద నామాలు, విష్ణు పూజ, గీతా పారాయణం చేసిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందంటున్నారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని స్మరించుకోవటం వలన అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి, సకల శుభాలు కలుగుతాయి. మరి మీరు కూడా విన్నారు కదా, ముక్కోటి ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.